ఈరోజు రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం కానీ ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే సీ ఓటరు లేదంటే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే సర్వే చేసినప్పుడు ప్రజల మూడు అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది అంటే రేపు రాబోయే ఎన్నికల్లో అరవై శాతం పైన ఓట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే రేపు ఇంకా మా మిగతా పార్టీలు కలిస్తే మరి ఆళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అరవై శాతం పైన ఓట్లతో క్లీన్ స్వీప్ క్లీన్ స్వీపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతూ ఉంది ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల సమావేశాలు అసెంబ్లీలో కనీసం పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యే లేరు కనీసం ఇరవై ఆరు మంది ఉంటే ఇరవై ఆరు మంది మంత్రులు ముగ్గురు నలుగురు తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టకదల మంత్రి లేదంటే ఇంకొక ఇద్దరు వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే ఇరవై ఆరు మంది మంత్రులు ఆళ్ళు వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య ఆళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మేం కాదు జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తూ ఉంది దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సీ ఓటరు గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటర్లు అలాగే వాళ్ళ టీంలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తాం చెప్పారు వీళ్ళు ఆ రోజు మేము అధికారులు ఉన్నాం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి ఉంది ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఇవాళ సాక్షి పత్రిక ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది సీ ఓటర్కి నేతిబేరా సర్వే అంటే వైసీపీ సూపర్ వాళ్ళు లేకపోతేనవో పాపరు ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈ సలహాదారులు మరి నూట నలభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేసాడు ఇలాంటి అందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుందని అంటే ఎక్కడ నమ్మలేకపోతూ ఉన్నారు ఇంకా అరవై రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందుకనే నేను రెండు సాక్షి పేపర్లని టూ థౌజండ్ నైన్టీన్ సాక్షి పేపరు ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు ఎందుకోసం మీరు ఆ రోజు ముందే మా అధికారంలోకి వస్తామని చెప్పారని ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సీ వాటర్ సర్వే మీద విషయం కక్కుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అంటే నీకు ఫేవర్గా వస్తుందని చెప్తేనేమో కరెక్ట్ అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కేల్ ఖం దుకాన్ బంద్ నేనంటా మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు అందుకనే ఆఖరి అసెంబ్లీ చివరి సమావేశం నేను శాసనసభ్యుడిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చివరి సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా అందరూ ఫోటో దిగాం గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అనేది ఒక మెమరీ ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అసెంబ్లీలో ఒక చరిత్ర ఆ చరిత్రలో అందరూ ఉండాలి గతంలో ఎన్ని అసెంబ్లీలు జరిగినా ఆనాటి ముఖ్యమంత్రులతో ఆనాటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా ఒక స్వీట్ మెమరీస్ అని గ్రూప్ ఫోటో దిగటం అనేది ఆనవాయితీ నీ దెబ్బకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎమ్మెల్యేలు పరారు మంత్రులు పరారు కనీసం అసెంబ్లీకి వచ్చేవాడు కూడా లేడు అసెంబ్లీకి చివరి అసెంబ్లీ సమావేశాలంటే అందరం కూడా మేము గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకరికొకళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ రేపు మళ్ళా అసెంబ్లీలో రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా మాట్లాడుకోవటం కలిసి చివరి సమావేశాలు చివరి రోజు అని చెప్పి కలుసుకున్నాం నీ దెబ్బకి అది కూడా పర ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో సీ ఓటరు లేదంటే ఇంకొకటి ఇంకొకటో ఇంకొకటో నువ్వు అధికారంలోకి వస్తున్నది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అదే సంస్థలు నువ్వు నీకు అప్పుడు ఫేవర్గా చెప్పిన సంస్థలే ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయిపోతూ ఉంది అని చెప్పినప్పుడు ఎందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు దానికి వీళ్ళ మీడియా టీము సోషల్ మీడియా టీము మొత్తం పేటీఎం గాళ్ళు ఫేట్ గాళ్ళు అలాగే ఎవరైతే ఈ ఫేక్ గాళ్ళు ఉన్నారో మొత్తం దిగిపోయారు నిన్న ఒక రిపబ్లిక్ టీవీ పేరు మీద ఒక ఫేక్ సర్వే వదిలారు నూట ముప్పై రెండు సీట్లు వైసీపీ కంట నూట ముప్పై రెండు వైసీపీకి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను ఈ ఫేక్ సర్వేను వదిలాడు అంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి నూట ముప్పై అంటే ఇది ఇది దింపుడు కళ్ళెం వాస్తే అన్నమాట ఆఖరులో కనీసం ఒక పాతి సీట్లైనా వస్తాయి మాకు ఈ నూట ముప్పై రెండులో పదో ఇరవయో వస్తాయి అనే దింపుడు కళ్ళెం వాస్తూ ఇది వదిలితే దాన్ని అమ్మడిని రిపబ్లిక్ టీవీ ఖండం చేసింది ఇది కరెక్ట్ కాదు ఇది రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్ వీళ్ళు క్లియర్గా రాశారు ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ ద టేక్ ప్రాపగాండా ఇన్ ఈజ్ బీయింగ్ సర్క్యులేటెడ్ యూజ్ యూజింగ్ ది మార్ఫుడ్ లోక ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ ఇట్ ఈ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ రిపబ్లిక్ హ్యాజ్ నాట్ కండక్టెడ్ ఎనీ ప్రీ ఎలక్షన్ సర్వే

నూట ముప్పై రెండు సీట్లు ఇదిగో మీరు ఇచ్చిన గంటలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్ ఏది కరెక్ట్రా ఇదేనా ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం